అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గిద్దలూరులో వేయించేసిన శ్రీ పాతాల నాగేశ్వర స్వామి అత్యంత పురాతన ప్రసిద్ధిగాంచిన స్వామి. శివాలయం ప్రధానంగా ఉన్న గిద్దలూరులో ఈ పాతాల నాగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస వేడుకలు ప్రారంభమైనాయి. కార్తీక శుద్ధ పాడ్యమి స్వామివారికి విశేషంగా పూజలు, రుద్రాభిషేకాలను వచ్చి ఆకాశ దీపంతో స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. విశేషంగా స్వామివారి గణపతి పూజ, పుణ్యావచనం, మహానన్యాస పారాయణము, ఏకాదశి రుద్రాభిషేకాలు, రుద్రపారాయణాలు, రుద్ర హోమాలు జరుగుతాయి. కార్తీక మాసం వంటి సమమైన మాసం లేదు. గిద్దలూరు గ్రామ ప్రజలందరూ వేయించేసి గిద్దలూరులో వేయించేసి ఉన్న పాతాల నాగేశ్వరం దర్శించి కార్తీక మాసంలో దీపాలు పెట్టుకున్నట్టు ఆ విశేషమైన దైవ ప్రాంగణం మన గిద్దలూరులోనే ఏకైక విశేష ప్రాంగణం కలిగినది. ధ్వజస్తంభము, గాలిగోపురము, స్వామివారికి ముఖమండపము, స్వామివారి విశేషమైన ఉత్సవమూర్తుల పల్లకీ సేవ ఇవన్నీ కలిగిన ఏకైక దేవాలయం మన గిద్దలూరులో ఉన్నది పాతాల నాగేశ్వర స్వామి. భక్తులందరికీ ఏర్పాట్ల గురుగాను కార్తీక మాస సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, గౌరవనీయులు ముత్తుమల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారు వీరందరూ అందరూ సమావేశం చేసి ఆ యొక్క ప్రభుత్వ శాఖల ద్వారా మున్సిపల్ శాఖ మరియు రక్షణ శాఖ గిద్దలూరు పోలీస్ స్టేషన్ వారు మరియు రెవెన్యూ శాఖ వారు మరియు విశేషమైన మిగతా జర్నలిస్టులు ముఖ్యంగా నాలుగో స్తంభం పిల్లలైన వీళ్ళు ఈ దేవస్థానాన్ని సర్వతో ఉన్నత ముఖాభివృద్ధిగా అందరికి తెలియజేయడంలో ప్రముఖ పేరొందనగా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా వీరందరూ సహకరించి దేవాలయాన్ని ప్రముఖ పేరొందిన క్షేత్రంగా మనం తయారు చేసుకోబోతున్నాం. అందరు స్వామివారిని కార్తీక మాసంలో దర్శించి ఇక్కడ అల్పాహారాలు ఏర్పాటు చేసినారు, ఇక్కడ ప్రసాదాలు ఏర్పాటు చేసినారు. తాగునీటి వసతి ఇబ్బంది లేదు, కూర్చోనీకి అరుగులు, కుర్చీలు, శామయానాలు అన్ని ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా గౌరవనీయులు ఈవో గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుకుల శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినారు. అందరూ కూడా ఈ కార్యక్రమంలో కార్తీక మాసం మాసం రోజులు కూడా దేవస్థానం విచ్చేసి శివ సాన్నిధ్యంలో శివ అనుగ్రహం పొందవలసిందిగా మనం.